గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటిలోకి చోరీకి పాల్పడి బీర్వాలో ఉన్న సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారని ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా పామిడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన దొంగను పామిడిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం గుత్తికోటకు తరలించారు. उदय वाल इंट दन जी शैलज कुमारी गारे आवड़ अंगनवाडी टीचर कर्कारे गजरांपल्ली विलेज पांडी टाउन वील रेसीडेंस इंटर वील सन्न वील को एटीएम कार्ड की फोन की मेसेज राटीएम कार्ड पिन्न तपकटेनि को एटीएम कार्ड की मेसेज वस्ते అతను వాళ్ళ తల్లి గారిని అలర్ట్ చేశాడు. ఇలాగ మన ఇంట్లో నా ఏటీఎం కార్డు ఎవరో తీసుకెళ్ళినట్టున్నారు, ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పి. సో వాళ్ళ తల్లి గారి ఇంటికి వచ్చి చూడగానే వాళ్ళ ఇంటి ఒక తాళం పగల కొట్టి విరగొట్టినట్టు ఉంది. దాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి అతను ఆవిడ కిచెన్లో మొత్తం ఈ బంగారం పెట్టుకున్న ఈ యొక్క కవర్ కేసెస్ అన్నీ కూడా కింద పడేసి వాళ్ళ ఇల్లంతా కూడా చిందర వందరగా ఉన్నదని చెప్పి ఆవిడ వచ్చిన కంప్లైంట్ మీద టోటల్ 10 తులాస్ ఆఫ్ వర్త్ గోల్డ్, 10,000 క్యాష్, టోటల్ వర్త్ 2,40,000 పోయిందని చెప్పి మనకు వచ్చిన కంప్లైంట్ అండి. ఇతను ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో, ఈ ముద్దాయిని మనము ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ ముద్దాయిని మనం వెహికల్ మన పోలీసులను చూసుకొని పారిపోవడం జరిగింది. అప్పుడు ముద్దాయిని తీసుకోవడం జరిగింది. అతని దగ్గర ఉన్న బంగారాన్ని కూడా క్యాచ్ చేయడం జరిగింది. అతన్ని విచారించగా అతని పేరు రఘునాథ్ రెడ్డి అని చెప్పడం జరిగిందండి. ఇతను కూడా గజరాంపల్లి విలేజ్. ఇతను ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వారి యొక్క ఓన్ బామ్ రిలేటివ్ మేనల్లుడు అవుతాడండి. సో ఇతనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇది చేయడం జరిగింది. దీని రిలేటెడ్ మనకి ప్రూఫ్ కూడా ఇతను ఏటీఎంలో పెట్టినప్పుడు ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరా ప్రూఫ్ కూడా మనం సెక్యూర్ చేసుకున్నాము. ఆ వీడియో కూడా ఇతన్ని తీసుకొని మనం ఇతని దగ్గర నుంచి ఈ 2 గాజులు, 2 కమ్మెలు, ఒక లాంగ్ చైన్, ఒక నార్మల్ సాదా చైన్, అతని ఇంటి నుంచి తీసుకెళ్ళిన ఏటీఎం కార్డు ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగిందండి. దీని టోటల్ ప్రాపర్టీలో మనకి 10,000 మాత్రం ఇతను ఖర్చులకు వాడుకున్నట్టు చెప్పారు. సో మొత్తం ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేశాం. సో థ్యాంక్ యూ. బయట వాళ్ళకన్నా కూడా సొంత వాళ్ళు ఎక్కువ మంది ఈ మధ్య దొంగతనాలు చేయడం అనేది జరుగుతుంది. అందరి దగ్గర కూడా మీ వస్తువులు ప్రాపర్గా పెట్టుకొని ఈవిడ కూడా సేమ్ మిస్టేక్ చేసిందండి. కాకపోతే ఆ మిస్టేక్ మనకు మంచిదైంది. ఆ ఏటీఎం కార్డు కింద ఈవిడ పిన్ నెంబర్ రాసుకొని పెట్టుకోవడం జరిగింది. కాకపోతే ఆ పిన్ నెంబర్ ఆవిడ కార్డుది, వాళ్ళ కొడుకు కార్డుది పిన్ అనుకొని ఇతను ఏటీఎంకి వెళ్ళడం జరిగింది. కాబట్టి మనకి ఈజీగా దొరికాడు. అలా పిన్లు అయ్యి ఎక్కడ పడితే అక్కడ రాసుకోకుండా ఒక ప్రాపర్గా పెట్టుకొని ప్రాపర్గా సెక్యూర్ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నాము. అలాగే ఎవరు కూడా తప్పు ఎంత పోయింది, 10 తులాలు పోయిందంటే 20 తులాలు పోయిందని కానీ